చాలా తప్పక యాక్చువల్లీ కేసీఆర్ నేను చెప్తున్నానంటే కేసీఆర్ గవర్నమెంట్ కానివ్వండి, ఆ పోలీస్ యంత్రాంగం కానివ్వండి, ఒక మహిళని అది అతని అసలు ఆ మహిళని ఉన్న కారు అలా టూర్ చేసుకొని వెళ్తాము అంటే ఎంత నీచమైన రాజకీయం అక్క, అసలు ఎంత దారుణమైన రాజకీయంలో ఉన్నాం మనం. ఇంత ప్రజాస్వామ్యం లేదా? ఒక కారు నడుపుకునే ప్రజాస్వామ్యం ఏంటి? ముట్టడిస్తామంటే మేము ఏమన్నా కాలు పెడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా దాడులు చేస్తున్నా, దౌర్జన్యాలు చేస్తున్నారా? వాళ్ళు అంతకుముందు పెట్రోల్ బాంబులు పోసారు కదా, చచ్చిపోతే ఆమె ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది నమ్ముకుని ఆమెను ఉన్నారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు అంత అబ్రప్ట్గా ఎక్కడి నుంచి అక్క, ఇక్కడి నుంచి అమీర్పేట్కి తీసుకెళ్ళి అసలు అంత కామన్ సెన్స్ ఉందా? ఒక మహిళకు అంత అన్యాయం జరగటం, ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు అంత అన్యాయం జరగటం నేను తట్టుకోలేకపోయాను. అదే నీ బిడ్డకు చేసావు నువ్వు, కవితకి నీకు వచ్చేటప్పుడు ఒక హారతి, వెళ్ళేటప్పుడు ఒక హారతి, అసలు బతుకమ్మ మాకెవరికి తెలియదు అన్నట్టు నేర్పించడానికి జాగృతి పెట్టి నేర్పించినట్టు నేర్పించింది ఏంటక్క అది? ఇంకొన్ని ఇయర్స్ నుంచి మేము తెలంగాణలో బతుకమ్మ ఆడలేదా? ఇప్పుడు ఆమె జాగృతి పెట్టిన కాడ నుంచి అది బతుకమ్మలా లేదు, అంటే ఆడే చూస్తే అది డీజే చేస్తున్నారా లేకపోతే బతుకమ్మ ఆడుతున్నారా తెలియట్లేదు. ఆ డీజేలు పెట్టుకొని డాన్స్లు వేస్తున్నారు ఆడోళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాం అక్క? దట్స్ నేను ట్రూలీ చాలా ఖండిస్తున్నా ఆ ఈవెంట్ని. మాత్రం షర్మిలక్కకు మాత్రం అట్లాంటి అన్యాయం జరగాల్సింది లేకుండే, చాలా తప్పది, చాలా తప్పు అది. నీకు ఒక బిడ్డ ఉంది, నీకు అమ్మాయి లేరు నీ ఇంట్లో అని అంతే కదా, ఇంత దౌర్జన్యమా, ఇంత దొరతనమా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిజం, కానీ ఒకనొకప్పుడు ఉండేది దొరతనాలు అనేవి, కానీ ఇప్పుడు కూడా అలాంటి రోజులు ఉన్నాయా అని అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం కదా అక్క, కనిపిస్తుంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి, కేసీఆర్ వచ్చిన కాలం నుంచి దొరతనమే కనిపిస్తుంది. మనం ఇంకా బడుగు బలిగిన వర్గాలు ఎవరైతే ఉన్నామో మనం ఇంకా తొక్కబడుతూనే ఉన్నాము. ఒక ఎదురుగా ఒక వ్యక్తి ఒక మాట అంటే నువ్వు పడేదానికి లేదు అని అంటే ఇంత బలుపేంటి నీకు అని నేను అడుగుతా. నువ్వు అసలు ఒక సచివాలయం లేదు అక్క. రాజశేఖర రెడ్డి అంకులు ఉన్నప్పుడు మా అమ్మ ఇన్ని ఫైళ్ళు పట్టుకొని వెళ్ళేది, ఒక్కొక్క బ్లాక్లో తిరిగి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్క్ చేయించుకొని వచ్చేది. ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం పట్టుకొని వెళ్ళాలి? ఒక ఎమ్మెల్యే అనేది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యూ జస్ట్ టెల్ మీ. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇంటికి రానివ్వు, నీకు ఒక సచివాలయము ఉండదు, నీ చుట్టూ ఉన్న అధికారులు మాకు అనుకూలంగా ఉండరు. ఎక్కడికి వెళ్తున్నాం అక్క? ఇప్పుడు నాకు ఫిషరీస్ ఉంది, నేను ఇప్పుడు 9 years అవుతుంది నా ఫిషరీస్ స్టార్ట్ అయ్యి. నాకు 300 ఎకరాల ఫిషరీస్ ఉంది అక్క. 100 ఎకరాలు మా ఊర్లో ఉంది, 100 ఎకరాలు సిద్దిపేటలో ఉంది, 100 ఎకరాలు నేను నాగార్జున సాగర్లో లీజ్కి తీసుకున్నాను. అండ్ టెండర్స్ వేశాను, ఇది మత్స్యకారులకి చేపల పంపిణీ ఉంటుంది కదా అక్క, టెండర్స్ వేశాను. ఎవ్రీ టైం టెండర్ బిడ్ నాకే వచ్చింది, నేను సప్లై చేస్తూ వచ్చాను తెలంగాణ గవర్నమెంట్కి. అంటే అక్క అంతకుముందు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో అసలు లేవు ఫిషరీస్, ఆంధ్ర నుంచి చేప తీసుకొచ్చి ఇక్కడ మనం మళ్ళీ అమ్ముకొని వాళ్ళు అమ్మిన చేప మనం తీసుకొచ్చి వేయాలన్నమాట. సో ఇక్కడ ఎవ్వరూ బ్రీడ్ చేయలేదు ఫిషెస్ని. ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేశాను, నాకు అనుకూలంగా అంటే నేను అనుకూలంగా చెప్పాలో ఏం చెప్పాలో నాకు తెలియదు. నేను టీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు టెక్నికల్గా బిడ్ అంతా నాకే వచ్చింది, టెండర్ నాకే వచ్చింది, అంతా వచ్చింది. సో వన్స్ వీఆర్ అవుట్ ఆఫ్ టీఆర్ఎస్, నేను టెండర్ వేస్తే అక్క, నేను 7-8 డిస్ట్రిక్ట్స్కి టెండర్ వేసాను. వేసినప్పుడు టెక్నికల్ బిడ్ ఓపెన్ అయినప్పుడు నాదే వచ్చింది. నెక్స్ట్ 2 days తర్వాత టెండర్ ఏమైంది అంటే క్యాన్సిల్ అయింది అంటున్నారు. క్యాన్సిల్ ఏంటి, క్యాన్సిల్ ఎందుకు సార్, మళ్ళీ వేయండి అని అంటే లేదు టెండర్స్ కాల్ అక్క. 3 years కాల్ ఆఫ్ చేసేసి టెండర్స్ అనేవి కాల్ ఆఫ్ చేసి దెంట్ ఈవెన్ అంటే వాళ్ళు మత్స్యకారులకి చేపల పంపిణీ ఆపేశారు, నా కంపెనీకి రాకూడదని. ఇంకా ఇది ఎక్కడి వరకు కరెక్ట్ సరే? నేనంటే మా నాన్న నడిపిస్తున్నాడు అంటే కాదు, ఇట్స్ నా ప్యాషన్, నా ప్యాషన్తో నేను నడిపించుకున్నా. ఇక్కడ కూడా చిల్లర రాజకీయం ఏంటక్క అసలు, ఇంత ప్రజాస్వామ్యం లేకుండా. నా దగ్గర సుప్రీంకోర్టు నుంచి కూడా నోటీస్ ఉంది అక్క, ఏంటి ప్రాబ్లం ఏంటి కంపెనీతోని అని చెప్పి. నన్ను కాసేపు బ్లాక్ లిస్ట్లో పెడితే నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను, హైకోర్టుకి వెళ్తే మళ్ళీ హైకోర్టు నుంచి వాళ్ళు తీసుకొచ్చారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఆ కోర్టు ఆర్డర్ మీద కూడా వాళ్ళకి భయం లేదు, ఎందుకు ఆంధ్రోల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి, ఎందుకు తెలంగాణలో మేము చేయకూడదా తప్ప అంటే చేస్తే ఓన్లీ నీ పార్టీలో ఉంటేనే మేము చేయొచ్చా లేకపోతే చేయకూడదా వ్యాపారాలు? కానీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మన కమింగ్ ఎలక్షన్స్కి వస్తున్నారు అని చెప్పని విన్నానంటే నిజం లేదక్క, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు నాకు 1 seat ఇస్తే అమ్మని గెలిపించుకోవటం, 2 seats ఇస్తే నాన్న అమ్మని గెలిపించుకోవటం వరకు కంపల్సరీ నా బాధ్యతగా నేను తీసుకుంటాను. షర్మిల గారి పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అమ్మ లేదక్క, లేదు అట్లాంటిది ఏమీ లేదు, అసలు ఆలోచన కూడా అంటే షర్మిలతో కూడా ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు కూడా, అక్క పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు మాట్లాడలేదు. షర్మిల గారు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మామూలుగా ఒక రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా ఎప్పుడైనా వెళ్ళి కలిసి రావడం లేదా? నేను చెప్పాను కదా అక్క, ఎక్కడ రాజకీయం అయిపోతుందో అది మీడియా ఎక్కడ రాజకీయం చేసేస్తుందో ఆ పర్సనల్ థింగ్ని కూడా రాజకీయం చేసేస్తుందని వెళ్ళలేదు అక్క, ఎప్పుడు వెళ్ళలేదు, కలవలేదు. మొన్న అట్లీస్ట్ నాకు అది చూసినాక చాలా బాధ అయింది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి అంకులు ఉన్నప్పుడు అక్కని ఎలా చూసుకునే వాళ్ళో నాకు తెలుసు. అసలు అంటే అసలు కాలు తీస్తే అడిగేస్తే కందిపోతుందా అన్నట్టు చూసుకునేవాళ్ళు. అలాంటిది తనకు అలా అయింది అన్నప్పుడు చాలా బాధ అనిపించింది, కలవాలనిపించింది నాకు, బట్ కలవలేదక్క, లేదు. కానీ సొసైటీలో ఒక డాక్టర్ పిల్లలంటే డాక్టర్ పిల్లలు అని ఒక ఇది ఉంటుంది, ఒకలా చూస్తారు, సోన్స్ డాక్టర్ కూతురండి, సోన్స్ డాక్టర్ కొడుకండి. ఇంజనీర్ అంటే ఒక రకంగా చూస్తారు, ఓకే మనల్ని జర్నలిస్టులు అంటే సోన్స్ పనికి మన జర్నలిజంలో ఉన్నారు, జర్నలిస్టులు అందరూ ఇంతే వాళ్ళ పిల్లలు వీళ్ళండి అని చెప్పుకుంటారు. సో కొండా మురళి గారు కొండా సురేఖ గారిని కూతురుగా, ఏకైక కూతురుగా, సో మీరు పుట్టడం ఎప్పుడు మీకు గర్వంగానే మీరు ఫీల్ అయ్యారు, డెఫినెట్ ఎప్పుడు ఫీల్ అయ్యారు. కానీ సొసైటీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసింది అంటే ఏం చెప్తారు? సొసైటీ అంటే అక్క స్టార్టింగ్లో అంటే ఆ అమ్మ వాళ్ళు ఎదుగుదల వరకు మాత్రం నాకు చాలా దెబ్బలే పడ్డాయి అని చెప్పచ్చు.